గుండుసూది పిన్ ఛానల్ కు స్వాగతం. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోతైన అంశాలను సూటిగా స్పష్టంగా ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ లక్ష్యం. వీడియోలో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్, రాజకీయ మార్పులు, వాస్తవిక అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ఏపీ 175 అనే ఛానల్ కూడా మనం పెట్టాము. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అందులో కూడా వీడియో చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద వ్యవస్థలు సీరియస్ అవుతూనే ఉన్నాయి. హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ అంటే న్యాయ వ్యవస్థ పరంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, తీర్పులు ఇస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు, సూచనలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం కార్యనిర్వాహక వ్యవస్థలో భాగం కాబట్టి, శాసన వ్యవస్థ కాబట్టి దాని పని చేసుకుంటుంది. మరోవైపు కార్యనిర్వాహక వ్యవస్థలో కీలకంగా ఉన్న గవర్నర్ ఈరోజు ప్రభుత్వం మీద చాలా సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సిన పని వచ్చింది. ఎందుకంటే గవర్నర్ తాలూకా సార్వభౌమాధికారాన్ని కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడానికి ప్రభుత్వం బ్యాంకులను ఆశ్రయించింది. ఏదో 1-2 వేల కోట్లు కాదు, 25 వేల కోట్లు అప్పు. సో అందుకే అంటే ఒక ప్రభుత్వం అనేది శాసన వ్యవస్థ, గవర్నర్ కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన ఒక హెడ్ రాష్ట్రానికి. ఆయన సార్వభౌమాధికారాలను ప్రభుత్వం ఏ విధంగా తాకట్టు పెడుతుంది? గవర్నర్ పర్మిషన్ లేకుండా, గవర్నర్కు ముందస్తు సమాచారం లేకుండా, గవర్నర్ దగ్గర పనిచేసే గవర్నర్కు రిపోర్ట్ చేయాల్సిన సిఎస్ ప్రధాన కార్యదర్శి కానీ, మిగిలిన ఆ ఆర్థిక శాఖ నిర్వహించే ఐఏఎస్లు కానీ ఎలా బ్యాంకులకు తాకట్టు పెడతారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అందుకే దీని మీద వారం రోజుల కిందట కోర్టులో పెద్ద కేసు నడిచింది. కోర్టు కూడా ఒక రకంగా కొన్ని సందేహాలు వ్యక్తం చేసి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ సంతకం తీసుకున్నారా లేదా, గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా, అయినా గవర్నర్ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం ఏమిటి అని కోర్టు కూడా ఆక్షేపించి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తామని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు గవర్నర్ గారు ఈ విషయం తెలుసుకొని అదేంటి నా సార్వభౌమాధికారాన్ని ప్రభుత్వం తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పు తీసుకురావడం ఏంటి అనేది ఆయన పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వండి ఈ విషయం మీద అని చెప్పి ఆయన అడిగారు. సో చూసారా ఎంత వింతగా, ఎంత విడ్డూరంగా ఈ వ్యవహారం ఉందో. కాస్త స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్డిసి అనేది రాష్ట్రంలో ఆర్థికంగా అంటే ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడానికి, అప్పులు తెచ్చుకోవడానికి ఏర్పాటైన ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంగతి అందరికీ తెలుసు. దీని ద్వారా బ్యాంకుల్లోనూ రకరకాల అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమేమి అప్పులు? మద్యం ఆదాయాన్ని తాకట్టు పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న వివిధ రకాల ఆదాయాన్ని, భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు. ఏదో ఒక రకంగా అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, పరిపాలన గట్టెక్కాలి అనేది ప్రభుత్వ ధ్యేయం. ఓకే, కాకపోతే ఇక్కడ మొన్న హైకోర్టులో దాఖలైన పిటిషన్ అదంతా మనం ఆల్రెడీ వీడియోలో చేసుకున్నాం. వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం గత నెల అప్పు తేవడానికి వేరే తాకట్టు పెట్టడానికి ఏమీ లేక గవర్నర్ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్ల అప్పు కోసం వెళ్ళారు. సో దీని మీద తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇదేంటిది గవర్నర్ గారి హక్కులు, గవర్నర్ గారి అధికారాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అని చెప్పి వెంటనే కోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా కాస్త సమర్థనీయమైన వాదన వినిపించారు. అదేంటంటే ప్రభుత్వం అంటే గవర్నర్, గవర్నర్ అంటేనే ప్రభుత్వం. సో గవర్నర్ సార్వభౌమాధికారము ప్రభుత్వం మీద ఉన్నట్టే ప్రభుత్వాన్ని నడిపించడంలో కూడా ఉంటుంది కాబట్టి అప్పులు తీసుకురావడానికి ఆయన సార్వభౌమాధికారాన్ని ఇచ్చాం, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు, ఇది ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదు, ఆయనకు సమాచారం కూడా ఇచ్చాం అని చెప్పారు. అయితే ఇప్పుడు గవర్నర్ గారు ఈ దీని మీద పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వండి అని ఒక రకంగా సీరియస్గానే ఆదేశాలు ఇచ్చారు. సిఎస్ గారికి ఫోన్ చేశారు, ఆ రిపోర్ట్ ఇవ్వమని తన మనుషులను పంపించారు. అది కొంచెం సీరియస్ వ్యవహారంగానే జరుగుతోంది. అయితే ఇది గవర్నర్ గారికి తెలియకుండా ఆయనకు సమాచారం లేకుండా వెళ్ళారని అయితే మనం అనుకోలేం. రాజ్యాంగ ఉల్లంఘన అని ప్రతివాదులు, పిటిషన్ వేసిన వాళ్ళు చెప్తున్నారు, రాజ్యాంగబద్ధంగా చేశామని ప్రభుత్వం చెప్తోంది. సో ఇప్పుడు గవర్నర్ దగ్గర నిర్ణయం ఉంది, తనకు చెప్పి చేశారా చెప్పకుండా చేశారా అనేది గవర్నర్ గారు నిర్ణయించుకోవాలి. రేపు పొద్దున్న కోర్టులు కానీ లేదా బ్యాంకులు కానీ నోటీసులు ఇవ్వాలంటే గవర్నర్ గారికే ఇస్తాయి.
గవర్నర్ కార్యాలయానికే పంపిస్తాయి, ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్కే పంపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ 25,000 కోట్ల అప్పు, ఇదే వార్త. మరిది కాస్త అవమానకరమే కదా. మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలు అప్పులు తీసుకురావడానికి వేరే మార్గాలు లేక ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు, కానీ అది రాజ్యాంగబద్ధమో కాదో అనేది ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది, లేదంటే జాతీయ స్థాయిలో పరువు పోద్ది. ఇంకో విషయం, అప్పులు ఇస్తున్న బ్యాంకులు కూడా ఇప్పుడు ఒక రైతు 50,000 అప్పు కావాలని వెళ్తే ష్యూరిటీ ఎవరు అనేది అడుగుతారు, ఆ ష్యూరిటీ ఇచ్చే పర్సన్ సంతకం తీసుకుంటారు, ఆ ష్యూరిటీ ఇచ్చే పర్సన్తో మాట్లాడతారు. మరి ఇక్కడ బ్యాంకులు తాకట్టు పెడుతున్నప్పుడు, గవర్నర్ సార్వభౌమాధికారాన్ని పెడుతున్నప్పుడు గవర్నర్ గారి సంతకం సమాచారం ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం బ్యాంకులకు ఉందా లేదా? మరి ఈ తప్పుల్లో వాటా బ్యాంకులకు కూడా ఉన్నట్టే. సో దీని మీద ఈ వ్యవహారం అంత ఆషామాషీది కాదు, అంత చిన్నది కాదు, అంత ఈజీగా తేలేది కూడా కాదు. సో మరిన్ని అప్డేట్స్ మనం చెప్పుకుందాం, బ్యాంకులు ఎలా స్పందిస్తాయి, గవర్నర్ ఎలా స్పందిస్తారో చూసి. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మరో 10 మందికి పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.